Hi, Namaste. Welcome to Naresh Math Classes. First problem, jathaga vachandi okasari. Find the remainder when 16 power 37 plus 111 power 37 plus 21 power 37 is divided by 37. 16 power 37, 111 power 37 plus 21 power 37 no 37 తో భాగించిన శేషము ఎంత? ఇలా మనకి వేరు వేరు నెంబర్లు ఇచ్చి అంటే ఏ బి సి అని వేరు వేరు నెంబర్లు ఇస్తూ వాటన్నిటికీ కూడా మనకి ఒకే రకమైన కనుక పవర్ కనుక ఇస్తే ఒకే రకమైన పవర్ ఇస్తే కనుక అంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ ఉంటే కనుక ఈ ఎన్ అనేది బేస్ సంఖ్య కనుక అయితే క్లియర్గా క్లాసులో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది మనం ఎన్ అనేది కనుక బేస్ సంఖ్య అయితే కనుక ఇది తప్పనిసరిగా ఏ ప్లస్ బి ప్లస్ సితో భాగించబడుతుంది ఎగ్జాంపుల్కి పోను ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మనకు తెలిసింది ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అన్నామంటే కనుక తప్పనిసరిగా ఇది ఏ ప్లస్ బితో భాగించబడుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని చెప్తాం ఇది మైనస్ ఏబి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఎప్పుడైతే మనకి ఇక్కడ బేస్ సంఖ్య కనిపించిందో తప్పనిసరిగా ఇక్కడ ఏ ప్లస్ బి వస్తుంది అందుకని ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ ఇక్కడ మనకి ఏదైతే పవర్ ఎన్ ఉందో అది ఒకే రకమైన పవర్ ఉంటుంది అది బేస్ సంఖ్య కనుక అయితే తప్పనిసరిగా ఏ ప్లస్ బి ప్లస్ సి చేత భాగించబడుతుంది కాబట్టి క్లియర్గా మనకి ఇదేదైతే ఉందో మనకి దేని చేత భాగించబడుతుంది అంటే కనుక 37 చేత భాగించబడుతుందా లేదా అడిగాడు శేషం ఎంత అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాము ఇది ఎప్పుడైతే బేస్ సంఖ్య అయిందో మనకి ఎప్పుడైతే మనకి బేస్ సంఖ్య అయిందో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 16 ప్లస్ 111 ప్లస్ 21 అని చెప్తాం 16 ప్లస్ 111 ప్లస్ 21 చేత భాగించబడుతుంది ఈ టోటల్ వాల్యూ అనేది మనకి 37 చేత భాగించబడుతుందా లేదా చెక్ చేసుకుని ఒకసారి ఆ టోటల్ వాల్యూ అనేది 37 చేత భాగించబడుతుందా చెక్ చేసుకుంటే క్లియర్గా 37 అనేది మనకి 111ని భాగిస్తుంది ఎందుకంటే 37 మూళ్ళు ఎంత అంటే 111 37 మూళ్ళు ఎంత అంటే 111 అలాగే దీన్ని కూడా గమనించిన ఒకసారి 16 ప్లస్ 21 ఎంత అంటే కనుక 37 అంటే 37 బై 37 అది కూడా భాగించబడుతుంది 37 బై 37 అది కూడా భాగించబడుతుంది కాబట్టి శేషం ఎంత అంటే కనుక 0 అక్కడ ఎన్నిసార్లు భాగించబడుతుందో అడగల శేషం ఎంత అడిగాడు కాబట్టి 111 అనేది 37 చేత భాగించబడుతుంది 37 మూళ్ళు 111 కాబట్టి అందుకని 111 పక్కన పెట్టేశాను ఇక 16 21 ఉంది కాబట్టి 16 ప్లస్ 21 ఎంత అంటే కనుక 37 ఆ 37 అనేది కూడా మనకి ఖచ్చితంగా ఈ 37 చేత భాగించబడుతుంది అందుకని శేషం ఎంత అంటే కనుక 0 నువ్వు ప్రధానంగా పట్టుకోవాల్సిన పాయింట్ ఇది క్లియర్గా క్లాసులో కూడా మాట్లాడుకున్నాము ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ అనేది అంటే వేరే వేరు ఇక్కడ మనకి బేసెస్ ఉన్నాయి పవర్ ఒకే రకమైన పవర్ ఉండి అది కనుక బేస్ సంఖ్య అయితే ఎన్ అనేది బేస్ సంఖ్య అయితే అది తప్పనిసరిగా ఏ ప్లస్ బి ప్లస్ సి చేత భాగించబడుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక మనం ఆల్రెడీ నేర్చుకున్న పాయింట్ చెప్పాను అందుకని ఇక్కడ మనకి ఏ ప్లేస్లో 16 ఉంది బి ప్లేస్లో 111 ఉంది సి ప్లేస్లో ఎంత ఉందంటే 21 ఉంది టోటల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది 37 చేత భాగించబడుతుందో చెక్ చేయండి అక్కడ శేషం ఎంత వస్తే ఈ టోటల్ అనే దానికి కూడా అదే శేషం వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్ 10,000 ఫ్యాక్టోరియల్ శేషం ఎంత ఇది కూడా శేషానికి సంబంధించింది ఇలా ఫ్యాక్టోరియల్కి సంబంధించి శేషం అడిగితే కనుక ఇక్కడ 18 పోయేలాగా మనకి ఎక్కడ వస్తా చెక్ చేసుకోవాలి అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 1 2 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 2 3 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 3 2 6 3 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 3 × 2 × 1 1 వరకు గుణించండి 3 2 6 అలాగే 4 ఫ్యాక్టోరియల్ అంటే కనుక మనకి 4 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 6 వచ్చింది 6 × 4 అనమాట 3 × 4 × 3 × 2 × 1 24 అవుతుందండి 24 అవుతుంది అది కూడా మనకి 4 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 24 ఇది కూడా మనకి 18 చేత భాగించబడదు అంటే ఇంకా రాసుకోవాలి ఇక 5 ఫ్యాక్టోరియల్ అంటే కనుక మనకి 120 అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ 5 × 4 × 3 × 2 × 1 అని చెప్తాం ఆల్రెడీ 4 × 3 × 2 × 1 రాసేసాము 24 అందుకని 5 × 24 ఎంత అంటే 120 ఆ 120 కూడా మనకి 18 చేత భాగించబడదు ప్లస్ నెక్స్ట్
5 ఫ్యాక్టోరియల్ తర్వాత 6 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ ఎంత అండి కనుక 6 120 ఎంత అండి కనుక 7 20. ఈ 7 20, ఈ 7 20 అనేది 18 చేత భాగించబడుతుంది. అంటే ఇక్కడ నుంచి వచ్చే ప్రతి నెంబరు కూడా 18 చేత భాగించబడుతుంది అని అర్థం. అలా దేని చేత అయితే భాగించమంటాడో ఆ నెంబరు పోయే వచ్చే వరకు చూసుకోండి. ఇక్కడ 18 అనేది ఏ ఫ్యాక్టర్లో పోతుందో అక్కడి నుంచి మనం ఆపేయచ్చు చేయక్కర్లా. ఇక్కడ నుంచి మన పోతుంది 6 ఫ్యాక్టోరియల్ అనగానే 720, 720లో 18 పోతుంది, 18 4 72 కాబట్టి అక్కడి నుంచి పోతుంది. కాబట్టి మనం ఇదంతా భాగించినా కూడా మనకి శేషము 0 అని వస్తుంది ఇక్కడికి. కాబట్టి దీనిని భాగిస్తే దీనిని భాగిస్తాం ఇప్పుడు, ఎందుకంటే ఈ వాల్యూ అంతా కూడా మనకి తర్వాత వచ్చే వాల్యూని దేన్ని భాగించినా సరే శేషము 0 వస్తుంది. ఈ ముక్క మిగిలింది కాబట్టి దీన్ని 18తో భాగించండి. 18తో భాగిస్తే కనుక ఎంత అవుతుంది? 144, 150, 153 వచ్చిందండి. 153/18. 153/18 అనగానే 18 8లు ఎంత అంటే కనుక మనకి 18 8లు 144. 18 8లు 144 కాబట్టి ఇంకా 9 మిగిలింది. కాబట్టి శేషము ఎంత అంటే కనుక 9 అని చెప్పచ్చు. శేషము ఎంత అంటే కనుక 9 అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఇఫ్ ఏ 5-డిజిట్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ వై ఎక్స్ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై. ఎక్స్ఎక్స్ వై ఎక్స్ఎక్స్ అనేది ఒక 5 అంకెల ఖచ్చితమైన వర్గము, 5 అంకెల ఖచ్చితమైన వర్గము. అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై విలువ ఎంత? కాబట్టి చూడడానికి ఏమో భయపడుతున్నట్టు ఉంటాయి, కానీ లెక్కలు అనేవి చాలా ఈజీగా అనిపిస్తాయి. ఎందుకంటే కనుక చివరి 2 అంకెలు చూడండి ఒకసారి. చివరి 2 అంకెలో మనకి ఎక్స్ఎక్స్ అని కనిపించింది. కాబట్టి దేని యొక్క స్క్వేర్ చేస్తే 2 చివరి సంఖ్యలు ఒకేలా వచ్చేవి ఉన్నాయని చెక్ చేయండి ఒకసారి. దేని యొక్క స్క్వేర్ చేస్తే అంటే ఇప్పుడు 1 స్క్వేర్ అని అనుకోండి, 1 అంటే 1 అంకె, కానీ 2 అంకెలు వచ్చి చివరి 2 అంకెలు రావాలి, చివరి 2 అంకెలు ఒకే నెంబర్ రావాలి. 11 స్క్వేర్ అన్నాం అనుకోండి, 121 అంటే చివరి 21 వచ్చింది. 2 ఒకే రకమైన అంకెలు కాదు కదా. 12 స్క్వేర్ అన్నాం అనుకోండి, 144 చివరి 2 అంకెలు ఏమొచ్చాయి చూడండి ఒకసారి. క్లియర్గా మనకి 44 అని వచ్చింది. కాబట్టి చివరి 2 అంకెలు మనకి ఏమవడానికి అవకాశం ఉందంటే కనుక 44 అవడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ 44 అవడానికి అవకాశం ఉందో, ఫస్ట్ మనకి వాడు ఎక్స్ఎక్స్ అని చెప్పాడు, అలాగే వై అని చెప్పాడు, మళ్ళీ ఎక్స్ఎక్స్ అని చెప్తున్నాడు. అంటే క్లియర్గా మనకి ఇది 44 అని చెప్తున్నాం. ఎప్పుడైతే 44 అని కనిపిస్తుంది, ఇది కూడా మనకి 44 అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? వై కనుక్కోవాలి. వై కనుక్కోవాలి అంటే కనుక క్లియర్గా మనకి ఈ 3 అంకెలకి సంబంధించింది. కాబట్టి 3 అంకెలకి సంబంధించి 440 ఆ రేంజ్లో ఉండే స్క్వేర్ ఏం కనిపిస్తుంది? 440 ఆ రేంజ్లో ఉండే స్క్వేర్ ఏం కనిపిస్తుంది అంటే కనుక 400 మీద వచ్చే స్క్వేర్ అయి ఉండాలి. ఆ మొదటి 2 అంకెలు కూడా మనకు సమానంగా వచ్చే స్క్వేర్ ఏముంది అంటే కనుక 21 స్క్వేర్ ఉందండి. 21 స్క్వేర్ ఉంది, 441 ఉంది, 441 ఉంది. అంటే క్లియర్గా మనకి మొదటి 2 అంకెలు మనకి 44 అవ్వడానికి అవకాశం సరిపోయింది, చివరి 2 అంకెలు మనకి అవ్వడానికి అవకాశం సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇది దేని యొక్క వర్గం అవ్వడానికి అవకాశం ఉందంటే, వాడు క్లియర్గా 5-డిజిట్ నెంబర్ అని చెప్పాడు. 5-డిజిట్ నెంబర్ అంటే ఇక్కడ 5 అంకెల సంఖ్య అనేది చెప్తున్నాడు. 5 అంకెల సంఖ్య అనేది దేని యొక్క వర్గము? 3 అంకెల సంఖ్య యొక్క వర్గము కానీ, 3 అంకెల సంఖ్య యొక్క వర్గం అయి ఉండాలి. 3 అంకెల సంఖ్య యొక్క వర్గం అయితే దాంట్లో 5 అంకెలు కానీ 6 అంకెలు కానీ వస్తాయి. 3 అంకెల సంఖ్య యొక్క వర్గంలో, 3 అంకెల సంఖ్య యొక్క వర్గంలో దాన్ని స్క్వేర్ చేస్తే కనుక 5 అంకెలు కానీ 6 అంకెలు కానీ వస్తాయి. అంటే 3 అంకెలు అన్నాం కదా, దాన్ని డబుల్ చేస్తే 6 అంకెలు అని వస్తాయి, దానికంటే 1 తక్కువ 5 అంకెలు కానీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ దీనికి సంబంధించింది కాబట్టి సరదాగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 212 అంటే దీన్ని మ్యాచ్ చేస్తూ, ఈ 21ని మ్యాచ్ చేస్తూ, ఈ 12ని మ్యాచ్ చేస్తూ ఒక స్క్వేర్ కనుక చేసినట్టయితే ఒకసారి చెక్ చేయండి ఒకసారి. జస్ట్ అంతా కూడా ఎజెప్షనే, ఇక్కడ ఫార్ములాస్ గురించి మాట్లాడట్లేదు, ఇలా చేయాలని చెప్పట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎక్స్ అనే పాయింట్లు బేచేసుకొని ఒక లాజికల్ వెర్షన్లో మాట్లాడుతున్నాం అంతే. కాబట్టి దీన్ని బేచేసుకొని ఇక్కడ 200 అని పాయింట్ బేచేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి 100లో వస్తుంది. ఇక్కడ మనకి 10వ స్థానానికి సంబంధించి మాట్లాడాం కాబట్టి దీనికి సంబంధించి 21 ఇది 12 కంబైన్డ్గా 212 అని తీసుకున్నాను. అంటే
ఇక్కడ 21 కనిపించేలాగా అక్కడ 12 కూడా కనిపించేలా తీసుకుంటే కనుక దీన్ని స్క్వేర్ చేస్తే ఆల్రెడీ స్క్వేర్ గురించి మాట్లాడా ఆల్రెడీ స్క్వేర్కి సంబంధించి ఎలా చేయాలో మాట్లాడేమో స్క్వేర్కి సంబంధించి ఎలా చేయాలో మాట్లాడేమో రెండు అంకెలకి సంబంధించి మాట్లాడితే 21 స్క్వేర్ 441 2 స్క్వేర్ 04 తర్వాత క్లియర్గా మనకి ఏం చేయమన్నాము ఒక అంకె వదిలేయండి తర్వాత ఇక్కడ ఉన్న అంకెలు గుణించేయండి 2 2 4 4 21 ఎంత అండి కనుక 84 అప్పుడు ఎంత అవుతుంది అన్నాం అనుకోండి ఇది 4 ఇది 4 ఇది 9 ఇది 4 ఇది 4 అంటే 44 9 44 సరిపోయించండి ఒకసారి అంటే ఇది క్లియర్గా మనకి 9 అవుతుంది 44 9 44 అవుతుంది ఇది మనకి ఈ మూడంకెల యొక్క వర్గము ఐదు అంకెల సంఖ్య అవుతుంది ఈ మూడంకెల సంఖ్యని స్క్వేర్ చేసినట్టయితే కనుక ఐదు అంకెల ఒక ఖచ్చితమైన వర్గం వస్తుంది ఒక స్క్వేర్ నెంబర్ అన్నమాట అది అందుకని వాడేమడిగిన ప్రశ్న అంటే కనుక ఎక్స్ అంటే కనుక 4 అని వచ్చింది వై అంటే కనుక 4 అని వచ్చింది వై అంటే కనుక 9 9 అని వచ్చింది మళ్ళీ ఎక్స్ వై కాబట్టి 4 9లు ఎంత అంటే కనుక 36 4 9లు ఎంత అంటే 36 అంటే సమాధానం ఎంత అంటే 4 ప్లస్ 36 40 40 ప్లస్ 9 ఎంత అంటే 49 ఇక్కడ సమాధానం ఎంత అంటే 49 అని చెప్పుకోవచ్చు జస్ట్ ఒక జనరల్ పాయింట్ ఈ చివరి రెండు యాక్షన్లు బే చేసుకున్నాను మొదటి రెండు యాక్షన్లు బే చేసుకొని సమాధానం చెప్పడం జరిగింది ఒక లాజికల్ వెర్షన్లో అంతే తప్ప ఇక్కడ ఫార్ములాస్ గట్ట ఏమీ లేవు అంటే చివరి రెండు ఒకే రకమైన అంకెలు వచ్చినటువంటి స్క్వేర్ ఏం కనిపిస్తుంది అని చూశాను అదే ఇక్కడ మనకి ఎక్స్ ఎక్స్ అని చెప్పడం ఇక్కడ కూడా మనకి అదే ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 44 అవ్వాలి అంటే 400 మీద వచ్చే సమాధానం స్క్వేర్ ఎక్కడ కనిపిస్తుంది రెండు ఒకే రకమైన నెంబర్లు వచ్చినామంటే 21 స్క్వేర్ కనిపిస్తుంది పోనీ 22 స్క్వేర్ అంటే 484 484 అంటే 48 అని వస్తుంది 48 అని వస్తుంది అంటే కాదు కదా అందుకని 21 స్క్వేర్ తీసుకున్నాము జస్ట్ ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఒక స్క్వేర్ అనుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఈ వందల స్థానానికి సంబంధించి మాట్లాడాం ఇదేమో పదుల స్థానానికి సంబంధించి మాట్లాడాం కాబట్టి ఈ రెండు క్లబ్ చేస్తూ మాట్లాడింది 212 స్క్వేర్ అని తీసుకున్నాను ఓకే నెక్స్ట్ వన్